नमस्कारम सिटी न्यूज़ की स्वागतम नेनु बी रामचंद्र राष्ट्र आर्थिक मंत्री बुग्गना राजेंद्रनाथ रेड्डी विशाखपट्नम ओकटे राजधानी अनी प्रकटिंचडं द्वारा मूडु राजधानुल पेरुतो राष्ट्र प्रजलनु वैएसआर कांग्रेस पार्टी नायकुलु मोसं चेसिनट्लु रुजुवैंदनि तेलुगुदेशं पार्टी कर्नूलु पार्लमेंट अध्यक्षुडु सोमशेट्टि वेंकटेश्वर्लु अन्नारु। जिल्ला टीडीपी कार्यालयंलो जरिगिन विलेकरुल समावेशंलो आयन लीगल सेल नायकुलतो कलिसि मात्लाडारु। నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు సోమశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ లీగల్ సెల్ నాయకులు కేఈ జగదీష్, దాసెట్టి శ్రీనివాసులు, టీడీపీ నాయకులు ఆకిపోగు ప్రభాకర్, సోమశెట్టి నవీన్, సత్రం రామకృష్ణుడు, హనుమంతరావు చౌదరి, నంద్యాల నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్రానికి విశాఖపట్నం ఒక్కటి రాజధాని అని ప్రకటించారని, దీంతో అధికార వైఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మూడు రాజధానుల పేరుతో ప్రజలను ఎంతకాలం మోసం చేసినట్లు రుజువైందని అన్నారు. నిన్నటి వరకు విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని అంటూ ప్రకటనలు చేసిన రాష్ట్ర మంత్రులు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన ప్రకటనకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కర్నూలులో న్యాయ రాజధాని అంటూ ప్రభుత్వం ప్రకటించగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు న్యాయవాదులు సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారని, ఇప్పుడు రాష్ట్రానికి విశాఖ ఒక్కటే రాజధాని అని ప్రకటించిన నేపథ్యంలో వారు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. కర్నూలులో న్యాయ రాజధాని అన్నారని ప్రస్తుతం ప్రిన్సిపల్ బెంచ్ మాత్రమే ఉంటుందని చెప్పడం రాయలసీమ వాసులను మోసం చేసినట్టేనని అన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలులో హైకోర్టు బ్రాంచ్ ఏర్పాటు చేస్తామని శాసనసభ సాక్షిగా ప్రకటించారని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఎంతో శ్రమకూర్చి అమరావతి రాజధానిని ఏర్పాటు చేసి దానిని అభివృద్ధి చేశారని, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పేరుతో అమరావతి అభివృద్ధిని పూర్తిగా అడ్డుకున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి బయట ఇంటికి నుంచి బయటికి రాడు, బయట ప్రపంచం తెలియదు, బయట ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా ఆయన తెలియడం లేదు. ఇంటెలిజెన్స్ ఏమవుతుందో, ఏం చేస్తుంది ఎవడికి అర్థం కావడం లేదు. ఈరోజు ఒకటి అడుగుతున్నాం, హైకోర్టు రాజధాని కర్నూలు అని ఎవడు చెప్పాడు? ఏ పార్టీ చెప్పలే, నువ్వే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరే చెప్పారు అమరావతి రాజధాని కాదు, వైజాగ్ రాజధాని, రాజధాని కర్నూలు. ఇప్పుడు మీ మంత్రే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బాగా ఢిల్లీలో మీటింగ్ చెప్పాడు, బెంగళూరులో రోడ్ షోలో. ఇది ఎంత ద్రోహమయ్యా! కేవలం ప్రిన్సిపల్ బెంచ్ మాత్రమే, ఏమైంది మీది? హైకోర్టు, హైకోర్టు చేత కాదు, ఇది మేము మోసం చేస్తున్నాం, ప్రజలకు మోసం చేసి ఎన్నికల గెలిచెనికి మాత్రమే చెప్పాం. మేము ఎన్నికల గెలితే చాలు, తర్వాత ఎవడం చావని, ప్రజలు రావడం ఎవడం చావని, పక్క మోసం చేసి న్యాయవాదులు కూడా మోసం చేసి అధికారంలో వచ్చిన ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే సూటి అడుగుతున్నాం, నీవు చేతైనప్పుడు ఎందుకు కేంద్ర ప్రభుత్వం సంప్రదించకుండా ఈ ప్రకటన చేశావు? కేంద్ర ప్రభుత్వం కూడా అడిగింది, మూడు రాజధానులు అసలు సబ్జెక్టే మా దగ్గర తెలియదు. వాళ్ళు ఒకటే చెప్పారు, అమరావతి రాజధాని, అమరావతి మార్చడానికి వీల్లేదు, ఆల్రెడీ 2,800 కోట్లు డబ్బు ఇచ్చాం, దాన్ని మార్చే ప్రసక్తి లేదని చెప్పారు. అదిగాక ఈ సబ్జెక్టు సుప్రీంకోర్టులో ఉంది, సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు ఈ సబ్జెక్ట్ ఎందుకు తెస్తారు? అదిగాక చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటనకు వస్తే ఇదే లాయర్లు మీరు ఎందుకు రాయలసీమ ద్రోహి చంద్రబాబు నాయుడు ఎందుకు అన్నారు, ఎందుకు అడ్డం అన్నారు? మా పార్టీ ఆఫీస్కి వచ్చి అల్లరి చేశారు. చంద్రబాబు నాయుడు వేరే పని మీద ఒక మీటింగ్కి వస్తే అక్కడ ఎక్కడ ఊరేగింపు జరుగుతూ అక్కడ అడ్డమన్నారు. మున్సిపల్ ఎన్నికలప్పుడు ఇన్ని జరుగుతుంటే మీకు న్యాయవాదులుగా ఒక వృత్తిలో ఉండేటువంటి మీకు ఇది తెలియదు అడుగుతున్నా? ఇది అందరికి చెప్పడం లేదు, ఓన్లీ వైకాపాకు సంబంధించిన న్యాయవాదులు. మీకు పైనుంచి ఆర్డర్స్, ఆ నాయకుడు ఏం చెప్పాది? వైకాపాకు సంబంధించిన న్యాయవాదులకు ఏమి తెలియదు? ఆయన హైకోర్టు అంటేనే పాప బ్రహ్మాండంగా పాలాభిషేకం బ్రహ్మాండం చేశారు, సూపర్ ఇంటి కొట్టినాడని. మాకు అయిపోయింది, ఇంకా కోర్టు వచ్చేసింది, 4 సంవత్సరాలు అవుతా ఉంది, ఇప్పుడు కావస్తూ ఉంది. ఎక్కడ హైకోర్టు? ఏమైంది మీ పాలాభిషేకం? ఇప్పుడు మీ నాయకునికి
ఆ రోజు పాలాభిషేకం ఇప్పుడేం అభిషేకం చేస్తారాయా? ఆ రోజు పాలాభిషేకం చేసే ఈరోజు ఏం అభిషేకం చేస్తారు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మాఫీలు బుగ్గన రాజారా రెడ్డి గారు విశాఖ ఒక్కటే రాజధాని అంటూ ఒక ప్రకటన చేస్తున్నారు. మేము ఆ ప్రకటనకు నిరసన తెలియజేస్తున్నాం. అలాగే వీరు ఇలా ప్రకటించినందుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా రాయలసీమ ప్రజలకు, కర్నూలు ప్రజలకు, న్యాయవాదులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి విడిపోయిన తర్వాత శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ప్రతిష్టాత్మకమైన రాజధాని ఆంధ్రప్రదేశ్కు ఉండాలనే సంకల్పంతో, సింగపూర్ లాంటి రాజధాని ఉండాలనే సంకల్పంతో, తద్వారా ఆదాయం ఉద్యోగాలు పెరగాలనే ఉద్దేశంతో ఒక మంచి రాజధాని నిర్మించాలనే ఉద్దేశంతో కొన్ని కోట్ల రూపాయల పెట్టుబడితో రాజధాని ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చెందుతున్న రాజధాని ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ అమరావతి అభివృద్ధిని అంతా నాశనం చేస్తూ దాన్ని ఆపేశారు. మీరు ఇంకో రాజధాని, మూడు రాజధాని అంటే ఇంకో ప్రకటన చేశారు. మూడు రాజధానులు ఎక్కడైనా తయారయ్యాయంటే అవి కాలేదు. కర్నూలులో న్యాయ రాజధాని, విశాఖపట్నంలో శాసన కార్యనిర్వాహక రాజధాని, అమరావతిలో శాసన రాజధాని అంటూ మూడు రాజధానులు అంటూ ప్రకటన చేశారు. తర్వాత ఇప్పుడేమో విశాఖ ఒక్కటే రాజధాని అని అంటున్నారు. దాంట్లో కర్నూలులో ప్రిన్సిపల్ బెంచ్ మాత్రమే పెట్టాలనుకుంటున్నాం అనేది నిన్న చేసిన ప్రకటన, ప్రధాన ప్రకటన. మరి ఇన్ని రోజులు మీరు మాట్లాడింది ఏమి? ఆల్రెడీ మా చంద్రబాబు నాయుడు గారు కర్నూలులో ఒక బెంచ్, హైకోర్టు బెంచ్ పెడతామని ఎప్పుడో అసెంబ్లీలో ప్రకటన చేశారు, తీర్మానం కూడా చేసి ఉన్నారు దానిపైన. మరి ఇన్ని రోజులు మీరు ప్రజలకు చెప్పింది ఏమి? మీరు చేస్తున్నది ఏమి? ఇన్ని అబద్ధాలు గూటగా మాట్లాడుతూ ప్రజలు ఎన్నిసార్లు మోసం చేస్తారో అని ఇవి సభాముఖంగా అడుగుతున్నాం. ఈ పిచ్చితుగ్గుల పాలన అనేది విన్నాం ఢిల్లీ నుంచి, ఖైరతాబాద్ నుంచి ఢిల్లీకి ఇట్లా. ఇప్పుడు వీళ్ళు పిచ్చితుగ్గులనే మర్పిస్తున్నారు. అంటే వాళ్ళ భాష కానీ వాళ్ళ వేషం కానీ, సాక్షి పేపర్లు మనం చూసినట్టయితే కొన్ని వేల సార్లు మూడు రాజధానుల గురించి పుంకాను పుంకాలుగా రాశారు. మరి ఈ సాక్షిలో మీరు ఈ విధంగా రాస్తే ఈరోజు ఆరాతలు ఏమైనాయి? ఈరోజు బుగ్గన గారు ఇంకో మాట మాట్లాడుతున్నారు ఒకటే రాజధాని అని. ఒక్కసారి మీరు అంటే అభివృద్ధి కోసమా, అభివృద్ధి వికేంద్రీకరణ కోసమా మీరు అక్కడ విశాఖలో రాజధాని పెట్టాలనుకుంటున్నారు? విశాఖ పర్యాటక ప్రాంతం, దాని పర్యాటక ప్రదేశంగా డెవలప్ చేయండి, ఎవరు కాదనట్లేదు. కానీ మనకందరికీ తెలుసు వరదలు వస్తే కొన్ని వేల కోట్లు అక్కడ నాశనమవుతుంది. అంటే వీళ్ళు దోచుకో అనే దానికి ఒక ప్రణాళిక తయారు చేస్తున్నారని మాకు అనుమానం. ఎందుకంటే అక్కడ అంటే దానికి అకౌంట్ ఉండదు, అకౌంటబిలిటీ ఉండదు. అంటే తుఫాన్లు వచ్చినప్పుడు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టేస్తారు, అది జీరో అకౌంట్ అవుతుంది. సో ఇప్పుడు జే బ్రాండ్స్ రూపంలో దోచుకుంటున్నారు, ఇసుక మాఫియాలో దోచుకుంటున్నారు. ఇప్పుడు రాష్ట్ర రాజధాని అనే ఒక కొత్త నినాదాన్ని తీసుకుని వచ్చి మూడు రాజధానులు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు కొత్త అంటే మనం ఇంకా దోచుకోవాలంటే ఎట్లా దోచుకోవచ్చు? విశాఖ ప్రాంతము, తీర ప్రాంతము, కృష్ణానది పక్కన ఉన్న ప్రజావేదికనే ఆ రోజు అది వాటర్ వల్ల ఇబ్బంది పడుతుంది, ఇంకోటి పడుతుందని కూల్చేస్తుంది. మరి ఈరోజు మీరు అడగానే రాజధాని ఏర్పాటు చేస్తే ఈ గ్లేషియర్స్ వల్ల మంచు కొండలు కరగడం వల్ల ప్రతి సంవత్సరము నీటిమట్టం పెరుగుతూ ఉంటుంది సముద్రంలో, ప్లస్ వరదలకు తుప్పు. అంటే ఆ ప్రాంతాన్ని మీరు ఏ విధంగా అంటే ఏ కోణంలో అంటే నష్టం జరిగేటప్పుడు దాని లాభాలు పొందొచ్చు? అంటే ఎవరికి లాభం ఇక్కడ? కేవలము ఆ జేబ్రాండ్ నాయకులకు మాత్రం తప్ప మిగతా వాళ్ళకి కాదు. ఈ మూడు రాజధానుల నినాదాన్ని ఒక్కసారిగా వాళ్ళు వెనక్కి తీసుకు అంటే ప్రజాస్వామ్యం అంటే అపహాస్యం, ప్రజలంటే అపహాస్యం, ప్రజాస్వామ్య తీరులో ఎవరు మాట్లాడినా కూడా ఒక హిట్లర్ లాగా బిహేవ్ చేస్తాడు. తప్పుడు కేసులు పెట్టేయడము, తప్పుడు మాటలు మాట్లాడము. ఎవరైనా నిజాయితీగా మంచి మాటలు చెప్తే వాళ్ళ మాటలు పట్టుకోడు. అంటే తిమ్మిని బమ్మిని చేయడం, బమ్మిని తిమ్మిని చేయడం అంటే అబద్ధపు మాటలతో ప్రజలను మాకు ఒక్క ఛాన్స్ అని ఇంకోటి అని. కానీ ఈరోజు ప్రజలంతా విసిగి వేసారిపోయినారు. పాపం లాస్ట్ మా న్యాయవాదులను కూడా పిచ్చోళన చేసి ఆడి చేసినారు. మొన్నటి వరకు పాలాభిషేకాలని అవదని శ్రీ థ్యాంక్ యూ సీఎం సార్ అని ప్లకార్లు పెట్టుకుని మొత్తం దేశమంతా తిన్నారు. ఈరోజు న్యాయవాదులు కూడా వారి యొక్క ప్రలోభాలకు, వారి యొక్క మోసం మాటలకు మా న్యాయవాదులు కూడా చాలా ఈరోజు వాళ్ళంతా మదనపడుతున్నారు. ఈరోజు మరో యొక్క కొత్త ఎత్తుగడితో ముందుకు వస్తా ఉన్నాడు. నన్ను నమ్మండి ప్రభువు అని ఒక స్టిక్కర్ పెడతా ఉన్నాడు ఇంటికి. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీకు ఎందుకు స్టిక్కరు పెడతా ఉన్నావు?
నిన్ను ఎందుకు నమ్మాలయ్యా ఈ రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు అని మేము అడుగుతా ఉన్నాం. అంటే రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేసినందుకరా, రాయలసీమ ప్రాంతానికి ఫ్యాక్టరీలు తల్లగొట్టినందుక, ఈ రాయలసీమ ప్రాంతానికి కోర్టు రాకుండా చేసినందుక నిన్ను నమ్మాలని మేము అడుగుతా ఉన్నాం. అంటే ఈరోజు చేసింది మొత్తం కూడా ఈ రాయలసీమ ప్రాంతానికి నీళ్లు రాకుండా నిధులు రాకుండా చేసినటువంటి ప్రధానమైన ప్రథముడు ఎవడంటే మీ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి. తర్వాత మీరు ఈరోజు రాయలసీమ ప్రాంతానికి ప్రథముగా దోహం చేసినటువంటి దుర్మార్గుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి రాయలసీమ ప్రాంత వాసులకు, మరి ముఖ్యంగా కర్నూలు జిల్లా వాసులు, మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మిత్రులారా, ఇప్పటికైనా మేల్కోండి. ఈ రాయలసీమ ప్రాంతం బాగుపడాలన్నా, ఈ యొక్క కర్నూలు జిల్లా బాగుపడాలన్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాయలసీమ కానీ ఈ యొక్క కర్నూలు జిల్లా కానీ అభివృద్ధి చెందదు. ఆయన వస్తే మాత్రమే ఖచ్చితంగా ఈ రాష్ట్రము, ఈ యొక్క జిల్లా కానీ ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాను కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ. ఈ నెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జగన్నాథ గట్టుపై వెలిసిన శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రూపాల సంగమేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు నరసింహారెడ్డి, మల్లికార్జున రెడ్డి తెలిపారు. ఈ మేరకు నగరంలో జరిగిన కార్యక్రమంలో మహాశివరాత్రి వేడుకల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో ఈ నెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జగన్నాథ గట్టుపై వెలసిన శ్రీ ఉమా సమేత రూపాల సంగమేశ్వర స్వామి దేవాలయంలో జరగనున్న శివరాత్రి వేడుకల ఆహ్వాన పత్రికను శ్రీ భూపాల సంగమేశ్వర స్వామి జగన్నాథగట్టు అభివృద్ధి సమితి ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి జగన్నాథగట్టు అభివృద్ధి సమితి ప్రతినిధులు నరసింహారెడ్డి, మల్లికార్జున రెడ్డి, కృష్ణన్న, మహాబలేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్నాథగట్టుపై వెలసిన శ్రీ ఉమా సమేత రూపాల సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 18వ తేదీ ఉదయం 5 గంటలకు స్వామివారికి అభిషేకం, 9 గంటల నుండి పాలాభిషేకం, 12 గంటలకు రుద్రహోమం, 1 గంటకు స్వామివారికి అలంకరణ, రాత్రి 12 గంటలకు లింగోద్భవ అభిషేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 19వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు శ్రీ శివపార్వతుల కళ్యాణోత్సవము, అలాగే స్వామివారి ప్రాకార పల్లకీ సేవ, ఉదయం 10 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ నెల 18వ తేదీ ఉదయం 5 గంటల నుంచి 19వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు భక్తుల రాకపోకల కోసం APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని తెలిపారు. జగన్నాథ గట్టు శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయంలో జరిగే మహాశివరాత్రి వేడుకల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని శివ పార్వతుల కృపకు పాత్రులు కావాలని కోరారు. ప్రతి శివరాత్రికి చేయలాగానే ఈ సంవత్సరం కూడా ఉమా సమేత రూపాల సంగమేశ్వర స్వామి గుడి మన జగన్నాథ గట్టు మీద ఉంది. దాని మీద శివరాత్రి ఉత్సవాలు జరిపేదానికి కమిటీ వారు, ఈవో గారు డిసైడ్ చేశారు. దాని ప్రకారం ఉదయం నుంచి, ఉదయం 5 గంటల నుంచి అభిషేకాలు చేస్తారు. మధ్యాహ్నం 12 వరకు పాలాభిషేకం ఉంటుంది. దాని తర్వాత స్పెషల్ దర్శనంలాగా ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత అర్ధరాత్రి ఈ స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. చాలా సాంస్కృతిక కార్యక్రమాలు బయట నుంచి వచ్చి అందరూ భక్తులందరినీ అలరిస్తారు. మన దినదేవరపాడు పురుషోత్తం రెడ్డి గారి సౌజన్యంతో ఉదయం నుంచి రాత్రి 12 వరకు అల్పాహారం అందిస్తూనే ఉంటాము కంప్లీట్గా. అందుకు భక్తులకు సౌకర్యార్థం ఆర్టీసీ వాళ్ళతో కానీ, పోలీసు వాళ్ళతో కానీ, రెవెన్యూ వాళ్ళతో కానీ మాట్లాడి అన్ని సౌకర్యాలు చేసి పెట్టినాము అక్కడ. అందుకు అందరు భక్తులు శివరాత్రికి పైకి వచ్చి మాతో పాటు జాగరణ చేసుకుంటూ శివ నామస్మరణ చేస్తూ శివుని కృపకు పాత్రలు కాగలదని కోరుతున్నాం. మరి ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రూపాల సంగమేశ్వర దేవాలయం నందు శివరాత్రికి అన్ని దేవాదాయ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లుగా పూర్తి అయినవి. తర్వాత దర్శనం కానీ, మరి క్యూ లైన్లు, తర్వాత వాటర్ స్పెషాలిటీ, తర్వాత ఆర్టీసీ, తర్వాత అన్ని డిపార్ట్మెంట్ ఆర్డీఓ సమీక్షా మీటింగ్లో అందరి ఆల్ డిపార్ట్మెంట్లకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. భక్తులు శివరాత్రి సందర్భంగా ఆ యొక్క స్వామి దర్శనార్థం వచ్చి శివుని యొక్క కృప పొందాలని మనసారా కోరుకుంటున్నాను. ముఖ్యమైన శివక్షేత్రాలన్నీ నంద్యాలలో ఉండిపోయాయి. మనకి కర్నూలు జిల్లాకి ఏకైక పెద్ద శివక్షేత్రం జగన్నాథ్ గట్టు శివాలయం. 6 అడుగుల
మరకతలింగంతో చూడ దివ్యంగా ఉంటుంది స్వామివారి విగ్రహము. అంతేకాకుండా ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తాము. అభిషేకము అన్నీ బాగుంటాయి కాబట్టి దాదాపు 2 లక్షల మంది ప్రజలు వస్తారు. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, మన ఈ దేవాలయం డెవలప్ చేసుకుంటే కర్నూలు జిల్లాకే తలిమానికంగా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ అధికారులందరూ ఇది గమనించి సహకరించవలసిందిగా కోరుతున్నాం. జిల్లాలో మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలను అందజేసేందుకు శక్తి వచన లేకుండా కృషి చేస్తామని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి సాబియా తెలిపారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో నూతన జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిగా సబియా ఈరోజు తన కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నగరానికి చెందిన ముస్లిం మైనారిటీ ప్రముఖులు షంషుద్దీన్ పాషా తదితరులు నూతన జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన సబియాకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన సబియా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా ప్రకటించిన పథకాలను లబ్ధిదారులకు అందజేసేందుకు అందరి సహకారంతో కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిగా బాధ్యతలు అప్పజెప్పారని దానికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని వివరించారు. మైనారిటీ సంక్షేమ శాఖ సేవలను మరింత విస్తృతపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని వివరించారు. అనంతరం నగరానికి చెందిన ముస్లిం మైనారిటీ ప్రముఖులు తదితరులు సంషుద్దీన్ మాట్లాడుతూ జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిగా సబియా బాధ్యతలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలను అందజేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందన్న నమ్మకాన్ని వెలిబుచ్చారు. జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిగా బాధ్యతలు తీసుకున్న సబియాకు శుభాకాంక్షలు తెలిపారు. మా మైనారిటీ డిఎండబ్ల్యూగా మేడం గారు ఆమె సుధంగా సుయంగంగా చెప్పినారు. నేను అందరి విధాలుగా అన్ని ఏ పథకాలు ముస్లింలకు గుర్తుంచే పని తప్పకుండా చేస్తానని కూడా హామీ ఇచ్చినారు. మేము కూడా దేవుని మేము ప్రార్థిస్తున్నాము. ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలుపుతూ మైనారిటీ వెల్ఫేర్ డిఎం డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్గా మేడం మన సబియా మేడం గారు రావడం అన్నది అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు జిల్లాలో. కారణం ఏంటంటే మన సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి, ఏటువంటి ఇంకా ఇబ్బందులు ఉండవు అనేటట్టు. మనకు మైనార్టీ కాలేజ్ తీసుకురావడానికి, ఉర్దూ యూనివర్సిటీ తీసుకురావడానికి మన మంత్రి వర్యులైన టీజీ వెంకటేష్ గారు, వైఎస్ రాజశేఖర్ గారు సీఎం హోదాలో ఉన్నప్పుడు బిల్డింగ్లు కట్టించడానికి తప్పనిసరిగా వీలకరమైన జీవితం సృష్టికర్త కలిగించాలని కోరుకుంటూ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ కోటేశ్వరరావు సార్ గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ సర్వీసెస్ చేయడానికి ఈరోజు సీటు మీద కూర్చోవడం జరిగింది. అందరికీ నా మీద హోప్ పెట్టుకున్న వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. తర్వాత గవర్నమెంట్ ద్వారా అమలయ్యే పథకాలన్నీ నేను 100%గా కష్టపడి ఇష్టపడి చేయాలని కోరుకుంటూ ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. రాయలసీమలోని 8 జిల్లాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రాంతీయ అగ్నిమాపక అధికారి భూపాల్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో ప్రాంతీయ అగ్నిమాపక అధికారిగా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. అగ్నిమాపక శాఖ ప్రాంతీయ అధికారిగా భూపాల్ రెడ్డి ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని రాయలసీమ ప్రాంతీయ కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలు తీసుకున్నారు. రాయలసీమలోని 8 జిల్లాల అగ్నిమాపక శాఖ కార్యకలాపాలను ఆయన పర్యవేక్షించనున్నారు. అగ్ని యాప్ ద్వారా ప్రజలకు సులభతరంగా ఎన్ఓసీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నామని ఆయన తెలిపారు. పెనుగొండలో అగ్నిమాపక శాఖ రాష్ట్ర శిక్షణా కేంద్రాన్ని త్వరలో ప్రారంభిస్తున్నట్లు భూపాల్ రెడ్డి తెలిపారు. ఈ శిక్షణా కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అగ్నిమాపక శాఖ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఎండాకాలం రావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఇక్కడ కొత్తగా ఈ రీజనల్ ఫైర్ ఆఫీసర్ ఆఫీస్ కొత్తగా ఏర్పాటు చేశారు. ఈ జోన్ రాయలసీమ 8 జిల్లాలకు అధికారికంగా ఈరోజు నుంచి కార్యక్రమాలు ఇక్కడ కొనసాగిస్తున్నాము. అలాగే ఇక్కడ ఈ జోన్ పరిధిలో వచ్చే 8 జిల్లాల్లో జరిగే ఏవైనా కానీ ప్రమాదాలు కానీ రెస్క్యూ ఎమర్జెన్సీ కాల్స్ ఆపరేషన్స్ అన్నీ మానిటర్ చేసుకుంటూ అలాగే వెహికల్స్ ఆఫీసర్స్ అలాగే మెన్ను అందరి పనితీరును గమనిస్తూ
వాళ్ళ నైపుణ్యాలను మేము ఏదన్నా ఇబ్బందులు ఉన్నా కానీ లోటుపాట్లను అన్నిటిని సవరిస్తూ ఎలాంటి చెడ్డ పేరు రాకుండా అలాగే ఫైర్ సర్వీస్కు మంచి పేరు తెచ్చే విధంగా అలాగే ప్రజలకు మంచి సేవ అందించడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము అలాగే మా ఆఫీసర్స్ అందర్నీ అన్ని ప్రిమిసెస్లో అంటే ఇండస్ట్రీస్ కానీ ఎడ్యుకేషనల్ బిల్డింగ్స్ హాస్పిటల్ బిల్డింగ్స్ అలాగే కమర్షియల్ అసెంబ్లీ బిల్డింగ్స్ వీటిల్లో అవగాహన తరగతులు అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన తరగతులు కల్పిస్తూ ప్రజలను అగ్ని ప్రమాదాల పట్ల నైపుణ్యంగా వాళ్ళని ఆర్పే విధంగా తీర్చిదిద్దుతూ ముందుకెళ్తున్నాము జిల్లాలో స్పందన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు అధికారులు అందరూ సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర ప్లానింగ్ సెక్రటరీ విజయ్ కుమార్ సూచించారు ఈ మేరకు నగరంలోని కర్నూలు కన్వెన్షన్ సెంటర్లో కర్నూలు నంద్యాల ఉమ్మడి జిల్లాల అధికారులతో స్పందన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై సమీక్షా సమావేశాన్ని ఆయన నిర్వహించారు కర్నూలు కన్వెన్షన్ హాలులో స్పందన మరియు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో భాగంగా ఉమ్మడి కర్నూలు మరియు నంద్యాల జిల్లాల అధికారులతో జిల్లా స్థాయి సమీక్షా సమావేశం మరియు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్లానింగ్ సెక్రటరీ విజయ్ కుమార్ మాట్లాడుతూ పేదరికాన్ని ప్రధానంగా తరిమికొట్టడంతో పాటు అన్ని రంగాల్లో పురోగతి సాధించేందుకు కృషి చేయాలన్నారు సుస్థిర అభివృద్ధి 17 లక్షలైన పేదరికాన్ని నిర్మూలించటం ఆకలి బాధలను నివారించి ఆహార భద్రతను కల్పించటం పోషకత్వాన్ని మెరుగుపరచటం ఆరోగ్య సంరక్షణ జీవన ప్రమాణాల పెంపు నాణ్యమైన విద్య లింగ సమానత్వం సాధించి మహిళా సాధికారతను పెంపొందించడం అందరికీ తాగునీటి వసతిని కల్పించడం పారిశుద్ధ్యాన్ని పెంపొందించడం అందరికీ అందుబాటులో ఉండే విధంగా చౌకగా సుస్థిర శక్తి వనరులు అందించడం గౌరవప్రదమైన ఉపాధి ఆర్థికాభివృద్ధి పరిశ్రమలు ఆవిష్కరణలు మౌలిక సదుపాయాలు అసమానతల తొలగింపు సుస్థిర నగరాలు సమూహాలు బాధ్యతాయుతమైన వినియోగం ఉత్పత్తి వాతావరణ పరిరక్షణ సముద్ర జలజీవుల పరిరక్షణపై జీవుల పరిరక్షణ శాంతి న్యాయం బలమైన వ్యవస్థలు లక్ష్యాల సాధనకు భాగస్వామ్యులు చేసే దిశగా అందరూ కృషి చేయాలని ఆయన తెలిపారు అదే ప్రతి విద్యార్థి జాతీయ భాష అయిన హిందీపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూలు ప్రిన్సిపల్ ఐశ్వర్యారెడ్డి తెలిపారు ఈ మేరకు పాఠశాలలో హిందీ భాష గొప్పతనాన్ని వివరిస్తూ గుల్దస్తా పేరుతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు సుంకేసల రోడ్డులో ఉన్న సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలలో సిస్టర్ స్టానిస్లా స్కూల్ ఆధ్వర్యంలో గుల్దస్తా కార్యక్రమం జరిగింది ఇందులో సెయింట్ జోసెఫ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అన్నీ పాల్గొన్నాయి సెయింట్ జోసెఫ్ స్కూల్ తెలుగు విద్యాలయం అథీనా స్కూళ్ల నుండి విద్యార్థిని విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు దేశ భాష అయిన హిందీ భాషలోని సౌందర్యం విద్యార్థులకు తెలియచేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది 4 స్కూళ్ల నుండి విద్యార్థులు 4 గ్రూపులుగా పాల్గొన్నారు ఒక్కొక్క విభాగమైన హిందీలో కవితా పఠనం హిందీలో గీతాలాపన ఖవాలి తదితర విభాగాలలో విద్యార్థులు తమ ప్రతిభా పాఠమాలను ప్రదర్శించారు వారి ప్రదర్శనకు విద్యార్థుల నుంచి కరతాళ ధ్వనులతో అనూహ్య స్పందన లభించింది కార్యక్రమంలో సెయింట్ జోసెఫ్స్ ఆంగ్ల పాఠశాల ప్రిన్సిపల్ ఐశ్వర్యారెడ్డి సిస్టర్ స్టానిస్లా స్కూల్ ప్రిన్సిపల్ మణిమాలిక అథీనా స్కూల్ ప్రిన్సిపల్ జ్యోతి సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల డీన్ శౌర్యులు రెడ్డి అలాగే హిందీ ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు 4 గ్రూపుల విద్యార్థుల ప్రదర్శనకు మార్కులను వేసి ప్రథమ విజేతగా సెయింట్ జోసెఫ్ ఆంగ్ల పాఠశాల ద్వితీయ విజేతగా సిస్టర్ స్టానిస్లాస్ స్కూల్ విద్యార్థులు నిలిచారు వీరిని షీళ్లతో సత్కరించారు ఈ సందర్భంగా సిస్టర్ స్టానిస్లాస్ స్కూల్ హిందీ ఉపాధ్యాయిని కాంచన మాట్లాడుతూ విద్యార్థులలో భాషా పాఠవాలను మెరుగుపరచాలన్న ఉద్దేశంతో మన దేశ భాష అయిన హిందీలో గుల్దస్తా పేరుతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు తమ పాఠశాల ఆంగ్ల పాఠశాలే అయినా అన్ని భాషల ప్రాధాన్యతను పరిరక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ఆమె తెలియజేశారు
చదువు ఆటల్లోనే కాకుండా ఇలాంటి సాహిత్యపరమైన కార్యక్రమాల్లో కూడా మా స్టూడెంట్స్ కి అవగాహన కల్పించాలని ప్రతి సంవత్సరం కూడా మేము సెయింట్ జోసెఫ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారు ఇలాంటి కార్యక్రమాలు అంటే ఇవాల్టి గుల్దస్తా కార్యక్రమం జరుగుతుంది మరి ఇలాంటి కార్యక్రమంలో వివిధ కవుల గురించి వారి సాహిత్యం గురించి ఎన్నో రకాల పాటల గురించి మనం పరిచయం చేయడం జరుగుతుంది అందులో విద్యార్థులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు మేము ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటుంటాము సో మేనేజ్మెంట్ వారికి కృతజ్ఞతలు ఇవి ఈనాటి సిటీ న్యూస్ తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం